హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 19 February 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ముందే హిందూ పేపర్ కావచ్చు, ఈ కపిల వర్డ్స్ అనేవి అందాలి అంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి, నా వీడియోస్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్పే ద్వారా డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిగ్గింగ్ క్లైంబ్ అంటే ఏంటంటే, డిగ్గింగ్ అంటే ఏంటంటే డిగ్గీ అంటాం. డిగ్గింగ్ అంటే ఏంటంటే మనకి ఎట్లా అంటే అంటే నిద్రమత్తుగా ఉంది అని చూసారు, చెప్తాను చూసారా, అలా అనమాట. సో ఇలాంటి ఒక మందగమనం ఏంటంటే మత్తు అయినటువంటి ఒక ఎదుగుదల అన్నమాట. సో అంటే ఏంటంటే దీనివల్ల ఎక్కువ ప్రభావం ఏమైతే ఉందో ఏది ఉండదన్నమాట. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇన్ఫ్లేషన్ సంబంధించింది. గత కొంతకాలంగా ఈ యొక్క రేట్లు ఏవైతే ఉన్నాయో, మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో, COVID-19 తర్వాత పరిస్థితులు అనేవి, వాటి వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క పరిణామాలు, ఆ తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి, ఈ యొక్క ఇన్స్టేబుల్ ప్రైసెస్ అనమాట. ఆ ప్రైసెస్ అనేవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఇన్ డీటెయిల్గా చెప్పారనమాట. ఇన్ఫ్లేషన్ మస్ట్ నాట్ బీ అలౌడ్ టు పోజ్ ఏ థ్రెట్ టు మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఇప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ అనేది మనకైనా చూస్తే ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడూ కూడా మనం అలో చేయకూడదు. దేనికి అలో చేయకూడదు? మ్యాక్రో ఎకనామిక్ అంటే స్థూల ఆదాయం ఏదైతే ఉందో ఆ యొక్క స్థూల ఆదాయ స్టెబిలిటీకి అది ఒక ప్రమాదకరమైనటువంటి అంశంగా ఎప్పుడు తయారయ్యే విధంగా మనం చూడకూడదు అని చెప్తున్నారనమాట. ద లేటెస్ట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ reading should on the face of it offer monetary authorities a fair amount of comfort given that the consumer price index CPI rose by 4.06% in January, marking a deceleration for a second straight month to a 16-month low. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనం కనుక చూసుకుంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క మానిటరీ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏవైతే ఉందో అది పెరిగిన దాని ప్రకారం జనవరి నెలలో ఎంతంటే 4.06% అనేది పెరిగిందని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ యొక్క ఎదుగుదల అనేది సెకండ్ స్ట్రైట్ అంటే రెండోసారి అనేది మనం ఏదైతే డెడ్లైన్ పెట్టామో దాని లోపల పెరిగిందనమాట. 16 నెలల కాలంలో చాలా తక్కువలోనే పెరుగుతూ వచ్చింది. దాంట్లో కూడా మనం పెట్టిన డెడ్లైన్ అంటే ఏం లేదండి, అంటే 4+or-2 అంటారు. అంటే 4+or-2 అంటే ఏంటంటే మనం మొత్తం కన్నా చూస్తే 2 నుంచి 6 ఇన్ బిట్వీన్ 6లో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకు రేట్లు అనేవి అంటే కాస్ట్ అనేవి పెరగాల. ఎంత పెరగాల? 6% దాటకూడదు, 2% కన్నా తక్కువ ఉండకూడదు. 2 to 6% కనుక పెరిగింది అనుకోండి అది ప్రోగ్రెసివ్ ఎకానమీ అనమాట, అంటే అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని. 2 కన్నా తగ్గిపోయింది అనుకోండి అప్పుడు వ్యాపారాలు అనేవి క్షీణిస్తాయి అనమాట. సో పెట్టుబడులు అనేవి రావు మన భారతదేశానికి. 6 కన్నా పెరిగిపోయింది అనుకోండి కొనుగోలు శక్తి అనేది తగ్గిపోద్ది అనమాట. 2 to 6% మధ్యలో పెరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎకానమీ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఎకానమీ 16 నెలల్లో చాలా తక్కువలోనే అయిపోయిందనమాట. ఈ యొక్క రేట్ అనేవి పెరిగినాయి అనమాట. ఇన్ఫ్లేషన్ అపియర్స్ టు హ్యావ్ cooled after having stayed stubbornly stuck above the Reserve Bank of India upper tolerance threshold of 6% for a 6-month through November, helped by an appreciable softening in food prices. ఇప్పుడు మనం చెప్పాం కదా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్పర్ థ్రెషోల్డ్ అనమాట, అంటే అప్పర్ టాలరెన్స్ అనమాట. అంటే మనం అంతకన్నా మించితే కష్టం అనమాట. థ్రెషోల్డ్ అంటే ప్రవేశ, ఆ ప్రవేశం కన్నా మించింది అనుకుంటే కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు అది 6% లోపే ఉందన్నమాట. దీని కారణంగా ఆహార పదార్థాల యొక్క రేట్ అనేవి చాలా తక్కువ అంటే ఒక మాదిరిగా ఉన్నాయన్నమాట. స్పెషల్లీ ద కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రిఫ్లెక్టెడ్ ఏ గెయిన్ ఆఫ్ ఏ మేర్ 1.89% లాస్ట్ మంత్ యాజ్ వెజిటేబుల్స్ సాయే డిస్ఇన్ఫ్లేషన్ ఆఫ్ 15.8% అండ్ సెరల్ ప్రైసెస్ ఈజ్డ్ కన్సిడరబ్లీ ఫర్ ఏ సెకండ్ మంత్ ఇన్ ఏ వేక్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్ అరైవల్స్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క కారణంగా ఇన్ఫ్లేషన్ కారణంగా ఏంటంటే రేట్లు అనేవి చాలా తక్కువలోనే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా వరకు తక్కువగా కేవలం 1.89 లాస్ట్ మంత్ అనేది చూసుకుంటే అంతే పెరిగినాయి అనమాట. సో దాంతోపాటుగా వెజిటేబుల్ ప్రైసెస్ అనేవి ఇంకా క్షీణించి 15.8%కి పడిపోయింది అనమాట. నెక్స్ట్ సెరల్స్ కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో సెకండ్ మంత్లో ఏమైందంటే ఈ ఖరీఫ్ క్రాప్ అనేవి ఒకసారిగా రావటం వల్ల ఆ యొక్క తృణధాన్యాలన్నీ కూడా వాటి యొక్క ఖరీదు కూడా తగ్గిపోయింది అనమాట. ది ఆర్బీఐ ఇన్ ఇట్స్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ దిస్ మంత్ సైటెడ్ ఏదా బంపర్ ఖరీఫ్ క్రాప్ రైజింగ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఏ గుడ్ రబీ హార్వెస్ట్ లార్జర్ వింటర్ అరైవల్స్ ఆఫ్ కీ vegetables and softer egg and poultry demand on avian flu fears as factors that augured well for the months ahead. అంటే ఇప్పుడు మనకు ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీలో ఇంకా ఏం చెప్పిందంటే ఇప్పుడు మనకు ఈ ఖరీఫ్ అంటే ఖరీఫ్ సీజన్ అనేది ఖరీఫ్ క్రాప్స్ అనేవి బంపర్గా మంచిగా వచ్చినాయి. సో దానివల్ల మనకు ఏంటి మనకు ఆశలు ప్రాస్పెక్ట్స్ అనేవి పెరిగినాయి. ఎందుకని రాబోయే కాలంలో గుడ్ రబీ హార్వెస్ట్ కూడా వస్తుందని. ఇప్పుడు మనకు లార్జ్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే లార్జర్ వింటర్ అరైవల్ అనమాట. అంటే ఎక్కువ శాతం ఈ వింటర్ అరైవల్లో వెజిటేబుల్స్ అనేవి బాగా వస్తున్నాయి. దాంతోపాటు ఈ యొక్క కోడిగుడ్లు పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఆహార ఉత్పదార్థాలు అనేవి ఏవియన్ ఫ్లూ కారణంగా భయాల కారణంగా ఏంటంటే కొంతవరకు వాటి యొక్క రేట్లు అనేవి తగ్గిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలం ఆగర్ అంటే ఏంటంటే జోస్యం అనమాట. ఆగర్ వెల్ఫేర్ ఆఫ్ ద మంత్ సహెడ్ రాబోయే కాలం నెలల్లో ఇంకా ఈ పర్యవసానాలు అనేవి మంచి జోస్యం చెప్పే విధంగా ఉన్నాయన్నమాట. బట్ ద సెంట్రల్ బ్యాంక్ వాజ్ మైండ్ఫుల్ ఆఫ్ రిస్క్స్ టు especially with regard to food cost where the latest data had brought to the ఫోర్ కన్సర్న్స్ ఓవర్ ద ప్రైసెస్ ఆఫ్ పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ ఇంకొన్ని భయాలు అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని అంటే రాబోయే కాలంలో కొన్ని ప్రమాదకరమైన రిస్క్లు ఏవైతే ఉన్నాయో మైండ్ఫుల్ ఆఫ్ రిస్క్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫుడ్ కాస్ట్ అనేది మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఏవైతే ఉన్నాయో పల్సెస్ కావచ్చు లేకపోతే ఎడిబుల్ ఆయిల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అంటే ఎడిబుల్ ఆయిల్స్ అనేవి అంటే మనకు నూనెలు ఏవైతే ఉన్నాయో ఏవైతే అన్ని రకాలైనటువంటి నూనెలు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ కావచ్చు అన్నీ కూడా ఏంటి అంటే వాటి ప్రైసెస్ అనేవి రోజు పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పల్సెస్ పెరుగుతున్నాయి ప్రైసెస్ పెరుగుతున్నాయి అనమాట. వైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ పల్సెస్ అండ్ ప్రొడక్ట్స్ వాజ్ at 13.4%, that for oils and fats stood at 19.7%. సో ఇప్పుడు ఈ పల్సెస్ రేట్లు ఏమో 13.4% ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం పెరిగితే వాటి నుంచి వచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో 19.8% అనేది పెరిగిందనమాట. ఎగ్ అండ్ మీట్ అండ్ ఫిష్ two other key sources of protein both posted double digit rates of 12.9 and 12.5% respectively, with the price gains in the former barely registering any telling impact from the avian flu outbreak. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఎగ్స్ కావచ్చు మీట్ కావచ్చు ఫిష్ కావచ్చు ఇవి ఇంకో రకమైనటువంటి మనకు సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ప్రోటీన్కి మనకు సోర్సెస్ ఏమంటే ఈ యొక్క ఎగ్ మీట్ ఫిష్ అనమాట. ఇప్పుడు ఇవి కూడా మనకి చూస్తే కనుక డబల్ డిజిట్ అనేవి చూపిస్తున్నాయి అనమాట. 12.9 ఏమో ఈ యొక్క ఎగ్ అండ్ మీట్ ఫిష్ వచ్చేసి మనం కనుక చూస్తే కనుక 12.5% ఏదైతే ఉందో ఆ యొక్క రేట్ల యొక్క ద్రవ్యోల్బణం అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ యొక్క ప్రైసెస్ కారణంగా ఏంటంటే ఈ యాక్చువల్గా ఈ యొక్క ప్రైసెస్ అనేవి ఈ యొక్క ఏవియన్ ఫ్లూ వల్ల కొంతవరకు అవుట్బ్రేక్ వల్ల కొంతవరకు ఇంపాక్ట్ అయినాయి. ఒకవేళ అవి కూడా లేకుండా ఉంటే వీటి రేట్ ఇంకా భయంకరంగా పెరిగిపోయి ఉండేదనమాట. Now with the favorable base effect beginning to wane, inflation moderated by more than 100 basis points in February 2020 to 6.58% before slowing to 5.84 in March. The outlook is far from reassuring. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మనకి ఈ ఫేవరబుల్ బేస్ అనేది మనం బిగినింగ్ ప్రకారం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది మనం కనుక చూసుకుంటే ఒక మధ్యస్థంగా ఉందన్నమాట. మోడరేటెడ్ అనమాట, ఒక మాదిరిగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు మోర్ దెన్ 100 బేసిస్ పాయింట్స్ ఫిబ్రవరిలో 2020లో చూపిస్తే సో ఇప్పుడు 6.58 అనేది బిఫోర్ స్లోయింగ్ టు ద అంటే ఇంతకుముందు మార్చి రాబోయే ముందు ఇప్పుడు ఎంత ఉంది 5.48% అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంది. మార్చిలో వచ్చేసరికి 6.58 అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది కూడా మనకు ఏంటంటే రాబోయే కాలంలో మళ్ళీ మంచి నమ్మకాన్ని కాన్ఫిడెంట్ రీఅష్యూరింగ్ అనమాట, మంచి నమ్మకాన్ని కలిగించే విధంగానే ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ వర్రీ ఇస్ ద ట్రెండ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్ ఫర్ మల్టిపుల్ సెక్టార్స్ ఇన్ ద రియల్ ఎకానమీ ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు మనకు పర్టికులర్గా మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏంటి వరీ ఏంటి అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ అనేది మల్టిపుల్ సెక్టార్స్ చాలా రకాలైనటువంటి ఈ యొక్క రియల్ ఎకానమీలో మనకు ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ అంటే పెట్టుబడులు అనేవి చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి అనమాట. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఈ సిమెంట్ ఐరన్ రేట్లు అనేవి రోజుకి పెరుగుతున్నాయి అనమాట. From automobiles manufacturers to builders, rising raw material costs are beginning to force them to pass on the impact to end consumers, and this at a time when demand is still to gain a firm footing. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకు ఆటోమొబైల్ రంగంలో కావచ్చు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించి ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కావచ్చు లేదా బిల్డర్స్ కావచ్చు వాళ్ళ యొక్క రా మెటీరియల్ అనేవి కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి సో దీని కారణంగా వాళ్ళు ఏంటి చివరికి ఏమవుతుంది ఇక ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చే ప్రైసెస్ అనేవి కూడా పెరిగిపోతాయి అనమాట. సో ఇప్పుడే కొంతవరకు డిమాండ్ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు మనం చాలా ఆర్టికల్స్ చెప్పుకున్నాం భారతదేశంలో డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం అనేది పెట్టుబడులు పెడుతుందని చెప్పి ఇప్పుడే డిమాండ్ అనేది ఇప్పటికీ డిమాండ్ అనేది కొంతవరకు ఏంటంటే తగ్గు మొహంలోనే ఉంది. అలాంటి టైంలో మళ్ళీ ఇలా ప్రైసెస్ పెరిగితే డిమాండ్ అనేది పూర్తిగా పడిపోద్ది అనమాట. ది లేటెస్ట్ IHS మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI పాయింట్స్ టు ద షార్పెస్ట్ increase in a purchasing cost for more than 2 years as a lingering supply side squeeze fanned inflationary pressures and manufacturers raised their product prices at the fastest pace in over a year. అంటే ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్గా ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ ఇండెక్స్ మేనేజర్ సంబంధించినటువంటి డేటా అనేది రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇది షార్పెస్ట్ రైజ్ అనేది పర్చేజెస్ కాస్ట్లో మనం ఏమైనా చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఏంటంటే ఈ యొక్క ఊగిసలాడుతుందన్నమాట. లింగరింగ్ సప్లై సైడ్ అంటే ఈ సప్లై సైడ్ అనేది ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉండటం వల్ల ఈ అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ప్రెజర్ అనేది రోజు రోజుకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెరిగిపోతూ ఈ ప్రోడక్ట్స్ ప్రైస్ ఏదైతే ఉందో అంటే చాలా ఫాస్టెస్ట్ ప్రైస్ అత్యంత వేగంగా ఈ యొక్క సంవత్సరానికి రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. యాడ్ టు ద మిక్స్ ద రిలెంటింగ్ అండ్ డిగ్గింగ్ క్లైమ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ప్రైసెస్ టు న్యూ ఇయర్ రికార్డ్ హైస్ ఇన్ రీసెంట్ డేస్ అండ్ ద అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ బికేమ్స్ డిస్టింక్ట్లీ డార్కర్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే ఉందో అన్రిలెంటింగ్ అంటే ఏంటంటే అత్యంత క్రూరమైన అని తర్వాత చెప్పాం కదా డిగ్గింగ్ అంటే ఏంటి అంటే మసకబారిపోయినటువంటి ఈ యొక్క క్లైమ్ అనేది ఎదుగుదల అనేది మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ డీజిల్ ముఖ్యంగా డీజిల్ అనేది ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ అనేది న్యూ ఇయర్ రికార్డ్స్ అనమాట. కొత్త రికార్డ్స్ని హయ్యెస్ట్ రేట్లు అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు 85 రూపాయలు 80 నుంచి 85 రూపాయల మధ్యలో ఎక్కువగా ఉందన్నమాట ఈ రేట్ అనేది రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే. సో ఈ యొక్క అవుట్లుక్ ఇన్ఫ్లేషన్ కారణంగా ఏంటంటే ఇలాంటి ఈ యొక్క ఫ్యూయల్ పెరగడం కారణంగా ఇదేంటంటే రాబోయే కాలంలో పరిస్థితులు అనేవి ఇంకా డార్కర్గా అంటే భయంకరంగా తయారయ్యే పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. డీజిల్ ద మెయిన్ ఫ్యూయల్ ఫారం ఫ్రాట్ క్యారియర్స్ has now exceeded 80 per liter and is bound to feed into prices of almost everything being transported across distances from fresh produce to intermediate and finished industrial goods. సో ఇప్పుడు మనం కనుక చూస్తే డీజిల్ ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నాం కదా డీజిల్ ప్రైస్ అనేది మెయిన్ అనమాట. ఫ్రాట్ అంటే పూర్తిగా సరుకులు నింపుకొని క్యారేజీలు అంటే క్యారియర్స్ తీసుకెళ్లేదనమాట. సో ఇప్పుడు దాని కాస్ట్ అనేది 80 రూపాయల కన్నా ఎక్కువగా ఉందన్నమాట. సో దీని కారణంగా ఏమవుతుంది ఈ యొక్క ప్రైసెస్ అనేవి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మన ప్రతి వస్తువు కూడా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా మన దగ్గరికి రాదు. అలాంటి కారణంగా ఏదైతే చాలా దూరాల నుంచి వచ్చి ఈ వస్తువుల రేట్ అనేవి పూర్తిగా పెరిగిపోతుంది అనమాట. ఫ్రెష్ ప్రొడ్యూస్ అయినా సరే ఇంటర్మీడియట్ గూడ్స్ అయినా సరే లేకపోతే ఫినిష్డ్ ఇండస్ట్రియల్ గూడ్స్ అయినా సరే ఏవైనా కానీ ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల అన్నీ పెరిగిపోయినాయి అనమాట. విత్ బ్యాంక్స్ స్టిల్ ఫ్లష్ విత్ లిక్విడిటీ పాలసీ మేకర్స్ నీడ్ టు మెయింటైన్ ఏ స్ట్రిక్ట్ విజిల్ టు కీప్ ఇన్ఫ్లేషన్ ఫర్ రిసర్జింగ్ అండ్ పోజింగ్ ఏ థ్రెట్ టు మ్యాక్రో ఎకనామిక్ స్టేబుల్. అంటే ఇప్పుడు మనకైనా చూస్తే ఈ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ అనేవి ఇప్పటికీ కూడా లిక్విడిటీ కోసం ఈ యొక్క లిక్విడిటీ అంటే ఈ యొక్క మనీ చలామణి కోసమే ఎక్కువగా బాధపడుతూ ఉన్నాయి అన్నమాట. స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. పాలసీ మేకర్స్ అనేవాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా విజిల్ అంటే చాలా స్ట్రిక్ట్ విజిల్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనే దాన్ని తిరిగి రీసర్జింగ్ కావచ్చు అంటే తిరిగి పునరుద్ధరించకుండా పోజింగ్ థ్రెట్ అనమాట. అంటే అది మ్యాక్రో ఎకానమీ స్టెబిలిటీకి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ లాగా తయారవకుండా చూడాల్సిన బాధ్యత అనేది పాలసీ మేకర్స్ మీద ఉంది. ఏం లేదండి మన భారతదేశంలో ఇప్పుడు ఈ యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి రేట్లు అనేవి 4 నుంచి 6% మధ్యలోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక ప్రోగ్రెసివ్ ఎకానమీ అనమాట. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో మనకి ఏమైనా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసెస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్ అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో బిల్డింగ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు లేకపోతే ఇనీషియల్ గూడ్స్ కావచ్చు వాటి యొక్క ఖరీదు అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రజల మీద ఈ యొక్క భారం అనేది పడుతుంది. ఆల్రెడీ డిమాండ్ అనేది లేక ప్రజలందరూ కూడా అంటే కొనుగోలు శక్తి లేక డిమాండ్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో రేట్లు పెరగటం వల్ల ప్రజలు అనేవాళ్ళు అసలు కొనుగోలు శక్తి అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అభివృద్ధి అనేది లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలసీ మేకర్స్ ఏం చేయాలి అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఇండెక్స్ మీద పడకుండా చూసే బాధ్యత ఆ స్టెబిలిటీ మీద స్థిరత్వం మీద పడకుండా చూడాల్సిన బాధ్యత అనేది ఈ యొక్క పాలసీ మేకర్ల మీద ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండ్ ఆఫ్ యాన్ ఇన్నింగ్స్ అంటే ఒక ఇన్నింగ్స్ అయిపోయింది అంటే ఒక ఆట ముగిసింది అని చెప్పేసి ఒక ఆట కావచ్చు లేకపోతే ఒక తరం ముగిసిందని చెప్పొచ్చు అనమాట. కిరణ్ బేడీస్ ఓస్టర్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్ టు స్టిక్ టు హర్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ రూల్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క కిరణ్ బేడి అనే ఆమె ఎవరంటే ఈ యొక్క పుదుచ్చేరికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో. సో ఇప్పుడు ఆమెను ఓస్టర్ అంటే ఉద్వాసన లేకపోతే పదవి నుంచి తొలగించారనమాట. ఈ పదవి నుంచి తొలగించడం అనేది ఎందుకు జరిగింది అంటే అదొక రిజల్ట్ ఆమె పూర్తిగా వైఫల్యం చెందారు. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ మ్యాండేటెడ్ రూల్స్ అంటే రాజ్యాంగం ఏర్పాటు చేయబడిన ఆదేశించబడినటువంటి ఏవైతే నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమె కట్టుబడి ఉండలేదు కాబట్టి ఆమెను తొలగించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఆమె కట్టుబడి ఉండలేదు కాబట్టి దాని పర్యవసానంగా ఏమైంది ఆమె ఆ పదవి నుంచి తొలగించారనమాట. The removal of Kiran Bedi as Puducherry's lieutenant governor has provided a sense of relief to the elected government led by the Congress in the Union Territory. So ఇప్పుడు ఈ యొక్క కిరణ్ బేడీని ఆ యొక్క పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆ పదవి నుంచి తొలగించడం అనేది కొంతవరకు ఆ యొక్క ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఎలక్ట్ అయ్యేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యూనియన్ టెరిటరీలో కొంతవరకు దాని ప్రశాంతత అనేది వచ్చిందనమాట. హర్ అక్రిమోనియస్ రిలేషన్షిప్ విత్ చీఫ్ మినిస్టర్ వి నారాయణ స్వామి ఓవర్ ద లాస్ట్ 4.5 years eventually led the center to being forced to act against its own nominee to enable smooth administration at a time when the announcement of assembly elections is just around the corner. So ఇప్పుడు మనం గినా చూస్తే ఈవెను ఆమె యొక్క క్రూరమైనటువంటి స్వభావం యాక్రిమోనియస్ అంటే క్రూరమైనటువంటి ఒక రిలేషన్షిప్ అనమాట. అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారాయణ స్వామితో ఆమె ఏర్పాటు చేసుకుంది. సో దీని కారణంగా ఏంటంటే ఆమె 4.5 సంవత్సరాలుగా అదే గొడవ. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటి ఇలాంటి ఆ యొక్క క్రూరమైనటువంటి ఈ యొక్క బంధం ఉండటం వల్ల ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, తనకై తానే ఏర్పాటు చేసిన నామినేట్ చేయబడిన వ్యక్తిని తానే పూర్తిగా ఉపసంహరించిందనమాట ఆ పదవి నుంచి. సో ఇది ఎందుకని ఈ యొక్క స్మూత్ అడ్మినిస్ట్రేషన్ అనేది కావాలా, రాబోయే కాలంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు, అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడాలని చెప్పేసి ఆమె పదవి నుంచి తొలగించారనమాట. డిస్పైట్ హర్ లేయింగ్ ఎంఫసిస్ ఆన్ శానిటేషన్, రిజర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, Miss Bedi ended up in the eyes of public being someone who has disrupting administration. సో ఇప్పుడు మనకు ఏమైతే ఉందో ఆమె ముఖ్యంగా ఎంఫసిస్ అనమాట నొక్కి చెప్పిన అంశాలు ఏంటి అంటే శానిటేషన్ అనమాట. మనకు తెలుసు కదా అంటే ఈ యొక్క శానిటేషన్ అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే బాత్రూంలో వాటికి సంబంధించింది. తర్వాత రిజర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అనమాట, పునర్జీవనం ఏవైతే వాటర్ బాడీస్ అంటే నదీ జలాలు కావచ్చు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కుంటలు కావచ్చు, వాటిని తిరిగి పునర్జీవింపజేయడం కావచ్చు. నెక్స్ట్ పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్లో ఆమె కిరణ్ బేడి ఎక్కువగా దాని మీద పెట్టారనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఆ యొక్క పరిపాలనకు ఈమె తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల అక్కడ అడ్మినిస్ట్రేషన్కి పూర్తి తీవ్రమైనటువంటి అంతరాయం అనేది ఏర్పడింది అనమాట. హర్ మెనీ డిఫరెన్సెస్ విత్ ద సీఎం వర్ వెల్ నోన్, ఆమెకు ఈ యొక్క సీఎంతో ఉన్నటువంటి ఏవైతే భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసినాయి అనమాట. బీ ఇట్ ద సస్పెన్షన్ ఆఫ్ ద అన్ అఫీషియల్ ఓవర్ అబ్సెనిటీ ఆన్ సోషల్ మీడియా, ద హెల్మెట్ రూల్ ఫర్ టూ వీలర్ రైడర్స్, ద ఫ్రీ రైస్ స్కీమ్, ది అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ద కోటా ఫర్ గవర్నమెంట్ స్టూడెంట్స్ ఇన్ మెడికల్ అడ్మిషన్ ఆర్ ఈవెన్ ద మేనర్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద సీఎంస్ ఫండ్. She was caught up in a war of words with the CM instead of being more discreet. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆమె యొక్క విధానాలు అనేవి చూస్తే కనుక ఏవైతే ఉన్నాయో అఫీషియల్కి సంబంధించినటువంటి ఓవర్ అబ్సెనిటీ అనమాట. అంటే ఓవర్గా ఏంటంటే అసహ్యకరమైనటువంటి విధానాలు అనేవి ఆమె ఎక్కువగా వ్యవహరించిందనమాట. సోషల్ మీడియాలో ఈ హెల్మెట్ విధానం, టూ వీలర్ రైడర్ సంబంధించినటువంటి హెల్మెట్ విధానం కావచ్చు, రైస్ స్కీమ్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసుకునే విధానం కావచ్చు, గవర్నమెంట్ స్టూడెంట్స్కి మెడికల్ అడ్మిషన్లు ఇవ్వడంలో కావచ్చు. సో దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఫండ్స్ రిలీజ్, సీఎంకి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేసే విధానంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆమె ఏంటంటే ఈ యొక్క సీఎంతో మాటలు యుద్ధం చేసిందనమాట. అంటే ఆమె ఎలా ఉండాలా, సీఎంతో సకారాత్మకంగా ఉండాలా. డిస్క్రీట్ అంటే ఏంటంటే ఆమె యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించి, డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే విచక్షణ, డిస్క్రీట్గా విచక్షణను ఉపయోగించి వాళ్ళతో సకారాత్మకంగా ఉండాలి. ఎందుకని ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా గవర్నర్ అనేవాడు కూడా ఆ యొక్క మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏదైతే ఉందో సలహా మీదకే వ్యవహరించాలన్నమాట. అలా కాకుండా ఆమె ఏంటి వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తుందన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే పరిస్థితులు అనేవి చాలా అసహ్యకరంగానే తయారైనాయి అనమాట. She should have shown more restraint as a constitutional functionary and adopted a consensual approach on matters affecting the people directly, even though the lieutenant governor in a union territory as the president's nominee enjoys powers superior to those of the CM and the Council of Ministers. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఇవి ఏంటి అంటే చాలా వరకు కొన్ని నియంత్రణలు, రిస్ట్రైన్స్ అనమాట, నియంత్రణలు అనేవి. అంటే కాన్స్టిట్యూషనల్ ఫంక్షనాలిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో బద్దులైనటువంటి యొక్క కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏకాభిప్రాయం కోసం ఆమె ఏం చేసిందంటే డైరెక్ట్గా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుందనమాట. అంటే ఇప్పుడు ఈమె లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట యూనియన్ టెరిటరీకి. సో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఒక నామినీ ఏమో ఆయన ఏర్పాటు చేయబడినటువంటి నామినీ. సో ఆమె ఏమనుకుంటుంది, సీఎంకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కన్నా ఎక్కువ అధికారాలు ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేసినా కానీ చెల్లుతుంది అనే విధంగా ఆమె వ్యవహరించిందనమాట. సో ఇట్ వాజ్ యాన్ am amusing sight of the CM holding dharnas not once but twice in the last couple of years. The fault was not merely his own. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే అక్కడ ఉన్నటువంటి సీఎం అనే అతను పూర్తిగా ఆ యొక్క చూడడానికి ఎలా ఉందంటే అక్కడ పరిస్థితులు అనేవి ఆ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ధర్నాకు దిగాల్సి వచ్చిందనమాట. ఒకసారి కాదు రెండు సార్లు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆయన 2 సార్లు ధర్నాకు దిగాడనమాట. ఆ ధర్నాకు దిగడం కేవలం అతని యొక్క తప్పే కాదనమాట. ఏమైనా సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు అనేవి ఉన్నాయన్నమాట. ఆల్ ఎలాంగ్ హీ రిగార్డెడ్ ద లెఫ్టెనెంట్ గవర్నర్ యాజ్ ఏ పొలిటికల్ అడ్వర్సరీ విత్ హిజ్ పొలిటికల్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ హర్. సో ఇప్పుడు ఈ యొక్క అన్ని అంశాలు బట్టి మనం కనుక చూసుకుంటే ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉందో కిరణ్ బేడి అనే ఆమె అక్కడ ఉన్న సీఎం ఎలా చూశాడంటే పొలిటికల్ అడ్వర్సరీ అనమాట. రాజకీయపరమైనటువంటి విరోధిలాగా చూశాడు. అడ్వర్సరీ అంటే విరోధి, వేరే అభిప్రాయాలు కలవాళ్ళు అనమాట. సో ఆమె ఏమైంది చివరికి చూడాలంటే ఆమె లెఫ్టినెంట్ గవర్నర్లాగా వ్యవహరించలేదు. ఒక అపోజిషన్ లీడర్లాగా ఎలా అయితే వ్యవహరించాలో అలాంటి విధంగా వ్యవహరించిందనమాట. సో ఇలాంటి అంశాలన్నీ ఆమె చుట్టుముట్టినాయి అనమాట. హిజ్ డిమాండ్ ఫర్ హర్ ఓస్టర్ గ్రో లాడర్ ఇన్ రీసెంట్ మంత్స్. సో దీని కారణంగా ఏమైంది ఆమె యొక్క ఉద్వాసన అనేది రోజు రోజుకి ఆ ఉద్వాసన చేయాలి, ఆమె పదవిలోంచి తొలగించాలనే యొక్క కోరిక అనేది రోజు రోజుకి పెరిగిపోయిందనమాట. ఇట్ ఈజ్ లైక్లీ దట్ ద భారతీయ జనతా పార్టీ విచ్ ఎయిమ్స్ టు బిల్డ్ ఏ బేస్ ఇన్ పుదుచ్చేరి కంక్లూడెడ్ దట్ హర్ కంటిన్యూయేషన్ ఇన్ ఆఫీస్ in the backdrop of assembly elections could prove a political liability. సో ఇప్పుడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏమనుకుంది, ఏదైతే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి భారతీయ జనతా పార్టీలో అక్కడ ఒక స్థానాన్ని బేస్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలా పుదుచ్చేరిలో అనుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఆమె కనుక అదే ఆఫీసులో కనుక కొనసాగితే వాళ్ళు అనుకున్నటువంటి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు అనుకున్నటువంటి బేస్ ఏదైతే ఉందో వాళ్ళు సాధించలేరు అనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది వాళ్ళకు ఒక పొలిటికల్ లయబిలిటీ అనమాట. లయబిలిటీ అంటే అప్పు అనమాట. అంటే రాజకీయపరమైనటువంటి నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. దానికి దారులు ప్రూవ్ అంటే దానికి ఒక రాజకీయపరమైన నష్టం ఏర్పడుతుందని చెప్పేసి ఆమె తీసేశారనమాట. హర్ ఎగ్జిట్ comes to at a time when Puducherry is in the midst of political instability. సో ఇప్పుడు ఆమె యొక్క వైదొలగటం అనేది మనకు ఏ టైంలో వచ్చిందంటే ఈ యొక్క పుదుచ్చేరి అనేది రాజకీయపరమైనటువంటి అస్థిరత్వంలో ఉన్నప్పుడు ఏర్పడిందనమాట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంగ్రెస్ లెడ్ కోయలేషన్ ఇంక్లూడింగ్ ద స్పీకర్ ఈజ్ నౌ ఆన్ ఏ పార్ విత్ దట్ ఆఫ్ ద అపోజిషన్ ఆఫ్టర్ 4 party MLAs ఇంక్లూడింగ్ 2 ministers quit the assembly since January. సో ఇప్పుడు ఈ యొక్క అక్కడ పరిస్థితి అనేది ఎలా ఉంది అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ యొక్క బలం రూలింగ్ పార్టీ బలం అనేది సమానంగా అయిందనమాట. ఇంక్లూడింగ్ స్పీకర్ని కలుపుకున్నప్పటికీ కూడా వాళ్ళు సమానంగా తయారైందనమాట. ఇప్పుడు ఎందుకని ఈ యొక్క ఏదైతే రన్నింగ్ పార్టీలో అంటే రూలింగ్ పార్టీ నుంచి 4 MLAs 2 ministers అనేవాళ్ళు దాంట్లో 2 ministers కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఆ పార్టీ నుంచి వైదొలగటం వల్ల తప్పుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అపోజిషన్కి రూలింగ్ పార్టీ యొక్క బలాలు అనేవి సరిపి సమానంగా ఉన్నాయన్నమాట. ఏది స్పీకర్ని కలిపినప్పటికీ కూడా ఆన్ అస్యూమింగ్ చార్జ్ యాజ్ ద అఫీషియేటింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ థర్స్డే తమిలిసాయి సౌందరరాజన్ the Telangana governor ordered a floor test to be held on February 22nd. సో ఇప్పుడు ఏంటి ఆమె అక్కడ ఆ పదవిలోంచి పోయింది కాబట్టి ఇప్పుడు కొంతవరకు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క పుదుచ్చేరి యొక్క స్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క గవర్నర్ పదవిని తెలంగాణ గవర్నర్ అయినటువంటి ఈ యొక్క తమిళసాయి సౌందరరాజన్ అనే ఆమెకి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆమె ఏం చేసింది ఫ్లోర్ టెస్ట్కి ఆర్డర్ చేసిందనమాట. అంటే ఫిబ్రవరి 22వ తారీఖున మీ బలపరీక్ష చేసుకోమని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. డాక్టర్ సౌందరరాజన్ who is perceived to be cordial towards political leaders of all hues, he is expected to restore some measures of cohesion between Rajnivas and the rest of the official machinery, irrespective of the outcome of the floor test. సో ఇప్పుడు ఈ యొక్క సౌందరరాజన్ ఆమె డాక్టర్ సౌందరరాజన్ అనే ఆమె యొక్క పరిస్థితి కనుక చూస్తే ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తే ఎలా ఉంది అంటే ఆమె ఏదైతే ఉందో చాలా కాలంగా ఈ యొక్క రాజకీయ నేతలతో ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పార్టీకి అతీతంగా హ్యూస్ అంటే ఏంటంటే రంగులు అనమాట. ఆ యొక్క హ్యూస్కి అంటే పార్టీలు రకరకాల రంగులు ఉంటాయి కదా, రకరకాల పార్టీల రంగులు ఉంటాయి కదా, వాటికి అతీతంగా అందరితో స్నేహపూర్వకమైన కార్డియల్ స్నేహపూర్వకమైనటువంటి భావం అనేది ఆమె వ్యక్తపరుస్తూ ఉంటుంది అనమాట. స్నేహపూర్వకంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆమెను యొక్క రీస్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ రాజనివాస్ అనమాట. అంటే రాజనివాస్ అంటే గవర్నర్ ఉండే యొక్క నివాసం అనమాట. ఆ రాజనివాస్కి ఈ యొక్క అఫీషియల్ మెకానిజం ఏదైతే ఉందో సరైనటువంటి కోహెషన్ అనమాట. ఒక బంధాన్ని ఏర్పరిచే విధంగా ఏదైతే ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్లో రేపు రాబోయే కాలంలో ఫ్లోర్ టెస్ట్లో రిజల్ట్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి బంధాన్ని ఏర్పరిచే విధంగా పరిస్థితులనే ఉంటాయి అనమాట. మిస్ బేడీస్ ఇన్నింగ్స్ ఇన్ పుదుచ్చేరి షుడ్ సర్వ్ as a lesson to those in constitutional positions that however well-meaning one's actions may be, one should not go beyond the mandated rules. సో ఇప్పుడు ఈ యొక్క కిరణ్ బేడి ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పొదుచెర్లో పరిచేసిన పనికాలం అంతా కూడా ఒక మనకు గుణపాఠం అన్నమాట. రాబోయే రోజుల్లో వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పొజిషన్లో వ్యవహరించే వాళ్ళకి అంటే ఆ పదవులకి నిర్వర్తించే వాళ్ళకి ఒక గుణపాఠం లాంటిది అనమాట. వాళ్ళు ఏవైనా కానీ వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్స్ అనేవి మంచివి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే మ్యాండేటెడ్ రూల్స్ అంటే ఆదేశించబడిన అంటే రాజ్యాంగంలో ఆదేశించబడినటువంటి నియమాలకు అతీతంగా కూడా వ్యవహరించకూడదనడానికి ఒక గుణపాఠం లాంటిది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, కిరణ్ బేడి అనే ఆమె యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. ఎవరికి ఈ యొక్క పుదుచ్చేరికి అక్కడ ఏంటంటే ఆమె చేసిన పనులు కొన్ని మంచి అయినప్పటికీ కూడా ఆమె యొక్క ఏవైతే ఉన్నాయో పరిమితిని మించి వ్యవహరించిందనమాట. ఆ పరిమితిని మించి వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు. దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇబ్బందిగా తయారైంది. సో దాని కారణంగా వాళ్ళు రకరకాల ధర్నాలు అక్కడ ఎలా తయారైందంటే ఈ యొక్క గవర్నర్ అనే ఆమె అపోజిషన్ లీడర్గా తయారైపోయింది వాళ్ళకి. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఏమైంది, ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి తొలగించారనమాట. సో ఇలాంటి విధానం అనేది మనం కనుక చూస్తే అంటే ఆ యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో విధులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్వర్తించాలి కానీ నేను మంచి చేస్తున్నాను అని చెప్పేసి అంతకు మించి కనుక వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది రాబోయే తరాల వాళ్ళకి ఒక గుణపాఠం లాంటిది అంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉండే వాళ్ళకి ఒక గుణపాఠం లాంటిది అని చెప్తున్నారు అనమాట. సో ఇవేంటి హిందూలో ఉన్నట్టు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.